టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్ననే కలిసి మాట్లాడారు. ఆ తర్వాత 24 గంటలు ఈ ఉత్తర్వులు వచ్చాయి. సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. ఎన్నికలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. సెర్చ్ కమిటీ దాదాపుగా 50 మంది చైర్మన్ గా దరఖాస్తు చేశారు. సెర్చ్ కమిటీ అందులో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని డీజీపీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లను ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ప్రభుత్వం మాజీ డీజీపీను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ ని పంపింది. గవర్నర్ కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీని నియమిస్తూ కూడా ఆమె సంతకం చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఆయన తొందరలోనే పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకానికి సంబంధించి కూడా ఇప్పటికే సెర్చ్ కమిటీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ప్రభుత్వానికి సభ్యులకు సంబంధించి దాదాపు 9 మంది సభ్యులు ఇంకా ఉన్నారు. ఆ సభ్యులకు సంబంధించి మరి ప్రభుత్వం ఎంతమందిని నియమిస్తుంది అనేది చూడాలి. అర్హులైన వాళ్ళ పేర్లను ఇప్పటికే ప్రభుత్వానికి సిఎస్ పంపారు. ఇటు సీఎం దాంట్లో ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి సభ్యుల నియామకానికి సంబంధించిన ఫైల్ కూడా పంపబోతున్నారు. ఇక ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ముందు పెద్ద టాస్క్ ఉందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పూర్తిగా ఆభాస్ పాలైంది, పరీక్షల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు మొదటిసారి రద్దు అవ్వడం, ఆ తర్వాత పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రస్తుతం దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీం కోర్టులో కేసు ఉండడం, ఆ తర్వాత మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. గ్రూప్ 1 రద్దు చేయాలి అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కూడా కేసు వేసింది. మరి సుప్రీం విచారణకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేకపోతే గ్రూప్ 1 మళ్ళీ నిర్వహిస్తుందా చూడాలి. ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4లకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ 4కి సంబంధించి ఇప్పటికే ఫలితాల దశలో ఉంది. ఆ ఫలితాలు ప్రకటించి ఎవరైతే వాళ్ళు ఉద్యోగార్హులు ఉన్నారో వాళ్ళకు ఆయా డిపార్ట్మెంట్ లో జాబ్ అవకాశాలు కూడా కల్పించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఈ వ్యవహారం అంతా కూడా మహేందర్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్ అని చెప్పేసి చెప్పాలి. అసలు ప్రభుత్వం మహేందర్ రెడ్డికి అప్పగించడానికి ప్రధానంగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల అరేంజ్మెంట్ కావచ్చు, మిగతా అన్ని అంశాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ కోణంలోనే మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎంపిక చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. టెక్నికల్ సమస్యల కారణంగానే గతంలో పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని చెప్పేసి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రకటించారు. కానీ వీటిని అన్నింటిని సర్దుబాటు చేసి రాబోయే రోజుల్లో నిరుద్యోగుల్లో ఒక విధమైనటువంటి భరోసా కల్పించే విధంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. పరీక్షల నిర్వహణలో మరి మహేందర్ రెడ్డి చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణలతో పాటు ప్రతి వ్యవస్థలో కూడా ఆయన చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నోటిఫికేషన్ వెలువడడం నుంచి ఆ తర్వాత ఫలితాల ప్రకటన వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మహేందర్ రెడ్డిపై ఇప్పుడు భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉందనే చెప్పాలి. ఇక ప్రభుత్వం కూడా వచ్చే డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇప్పటికే ఖాళీలను వాళ్ళ గుర్తించి రాబోయే రోజుల్లో ఇటు నిరుద్యోగుల్లో పూర్తి స్థాయిలో భరోసా కల్పించడమే కాకుండా ఆ నియామకాలన్నింటినీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి మహేందర్ రెడ్డి ముందు రాబోయే రోజుల్లో పెద్ద టాస్క్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు జనం. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.